డెంగ్యూ మరియు మలేరియా వ్యాధులు వ్యాపించకుండా అవగాహన. కాకినాడ జిల్లా తుని మండలంలో తునిలో మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి వాలువారి ఉత్తర్వులు అనుసరించి రాబోయే వర్షాకాలపు సీజన్కు అనుగుణంగా డెంగ్యూ మరియు మలేరియా వ్యాధులు వ్యాపించకుండా అవగాహన చర్యలో భాగంగా ఈరోజు 1వ వార్డు రెల్లిపేట నందు ర్యాలీ నిర్వహించి ప్రతి ఇంటికి సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ జీవీఆర్ శేఖర్, వార్డు శానిటేషన్ సెక్రటరీ మరియు శానిటరీ మేస్త్రి మరియు వార్డు వాలంటీర్స్ పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ప్లాస్టిక్పై అవగాహన కల్పించి షాపులను తనిఖీ చేసి సుమారు 3,000 రూపాయల వరకు ఫైన్ విధించడం జరిగింది మరియు 2 కేజీల ప్లాస్టిక్ను సీజ్ చేయడం జరిగింది అని తుని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు తెలిపారు. ప్రతిరోజు కూడా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని పిల్లలకైతే మటుకు కంపల్సరీగా 2 పూట్ల వేడినీళ్ళతో స్నానం చేయించండి. పిల్లలకే గబుక్కని ఎఫెక్ట్ ఉంటుంది ఇది. అందుకని కంపల్సరీగా ప్రతిరోజు పిల్లల్ని పరిశుభ్రంగా ఉంచుకొని మీరు కూడా మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే కానీ మనకి వ్యాధి తొలగదు. అలాగే ఆహార పదార్థాలు వేడిగా ఉండడానికి కాచి పడిపోతే నీరు తాగడానికి గల కారణాలు ఏంటంటే ఈ ఫైలేరియా మలేరియా అనేటటువంటిది దోమల వల్ల సంక్రమిస్తుంది. ఈ కాచి వడపోచి నీరు తాగడం వల్ల మనకి లోపల ఇది పెరుగుతుంది అన్నమాట, మామూలు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. అలాగే నీటిలో ఉండేటటువంటి కాలుష్యం ఏదైనా ఉంటే చిన్న చిన్న నలుపురుగులు కానీ అది చనిపోతాయి అన్నమాట. దాని గురించి ఏంటంటే మీరు ప్రతి ఒక్కరూ ఈ ఆరోగ్య సూత్రాలు పాటించి కంపల్సరీగా, ఇప్పుడు ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు, మున్సిపాలిటీ వాడు రోజు వస్తాడు రోజు చేస్తాడు అది వేరే విషయం. మన ఇంట్లో ఉండేటటువంటి ఫ్లవర్ వజ్లు కానీ కూలర్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ టైర్లు కానీ అందులో ఉండేటటువంటి నిల్వలు ఏమి ఉంచకూడదు వాటర్. అలాగే ఫ్రైడే డ్రైడే ప్రతి శుక్రవారం రోజున మీ ఇంట్లో ఉండేటటువంటి ప్రతి టబ్బు, ఇప్పుడు గిన్నెలు ఉంటాయి కదా అన్ని